మీరా వారు మీకు పరిచయం లేదు కదా మా తోడికోళ్ళు జయ నమస్కారం అండి నమస్తే సిస్టర్ మీతో మీ వారి ఆఫీస్ విషయం ఒకటి చెప్పాలి జయ నువ్వు వెళ్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను ఏమిటనే గారు సిస్టర్ మీరు నిజంగా చాలా అదృష్టం గలవారు మురళి మాకు కావలసిన ఫైల్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాడు దానికి ప్రతిఫలంగా డబ్బు కూడా తీసుకుంటున్నాడు అనుకో కానీ ఇలా లంచాలు తీసుకోవడం వల్ల ఆయనకే ప్రమాదం రాదు కదా సిస్టర్ దాన్ని లంచమనడం మానేసి కానుక అంటే సరిపోతుంది సిస్టర్ ఇవాళ మీకు బంగారపు గొలుసు తెస్తున్నాడు దాని ఖరీదు 3000 రూపాయలు నిజంగానా అవును సిస్టర్ మీరు అతను అలా ఎంకరేజ్ చేస్తూ మాకు సహాయపడేటట్టు చూస్తే నెక్లెస్ లో ఒకటి ముందు ముందు కార్లు మేడలు ఇంకా ఎన్నైనా కొనేయచ్చు ఆవిడ మీకోసం వెయిట్ చేస్తుందేమో నేను వెళ్ళొస్తాను సిస్టర్ జయా నువ్వు ఇక్కడే ఉన్నావా అవును ఇక్కడే ఉన్నాను అక్కడ మీరు మాట్లాడిందంతా విన్నాను అక్కయ్య ఏమిటి దారుణం బావగారు లంచం తీసుకుంటున్నారా అది తప్పని తెలిసి నువ్వు దాన్ని ప్రోత్సహిస్తున్నావా లంచమే ఉంది మనిషి బాగుపడడానికి చాలా చేస్తుంటాడు అని సమర్థించుకున్నంత మాత్రాల అది తప్పు కాకపోదు అక్కయ్య ఉన్న దాంతో హాయిగా బ్రతక్క ఈ అడ్డదారులు తొక్కడం ఎందుకు నువ్వే మాకు చెప్పక్కర్లేదు మేం బాగుపడ్డం చూసి ఓర్వలేక ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు దేవుడు పాపం చేసినట్టుగా మరడీ నర్స తీసుకుంటున్నాడా ఇది కలలో కూడా నమ్మలేదమ్మా అంతేకాదు ఈ రోజు కూడా ఆఫీస్ నుంచి ఏదో సై ఎవరికి తెలియకుండా మార్చాడట అందుకని మురళి బావకి 3000 విలువైన నెక్లెస్ లంచంగా ఇస్తున్నారు అదా సంగతి అందుకే అన్నయ్య రోజుకు వస్తువు పట్టుకొస్తుంటే మీరు సంపాదన ఎలా సరిపోతుందా అనుకున్నాను అడ్డదారిలో పడ్డాడనమాట బావగారు ఇలా తప్పుదారి పట్టేందుకు కారణం మీ చెల్లి పద్మే దీని కారణం పద్మ కర్పూరం లాంటి మనిషిని కలుషితం చేసిందే నా చెల్లిగా నిజంగా అది కారణం అయితే ఈ జన్మలో దాని మొహం చూడను అనే గారు మీరు పద్మమోహం చూడనంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు ముందు ఊబిలోకి దిగిపోయే బావగారిని రక్షించుకునే మార్గం ఆలోచించాలి ఏమిటది చేతులు నెక్లెస్ అసలు బంగారందా నకిలీ బంగారందా అదేం ప్రశ్న బంగారం అసలుదైతే నువ్వు నకిలీగా మారి ఉండాలి బంగారం నకిలీదైతే నువ్వు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండుండాలి బంగారం అసలైంది అంటే అంటే నువ్వు మారావన్నమాట కాల్చిన బంగారం లాంటి నా బిడ్డ నకిలీ బంగారంగా మారాడన్నమాట ఈ నెక్లెస్ కొనడానికి నీకు డబ్బక్కర్లేదురా ప్యాన్ తీసుకొచ్చిన రోజున మంచం కొన్న రోజున మరొకటి మరొకటి తీసుకొచ్చిన రోజున అడగిన ప్రశ్న ఈ రోజు ఎందుకు అడుగుతున్నావు అమ్మా కుటుంబంలో అందరికంటే మనం కాస్త పైకి వస్తున్నామని కడుపుమంట నార్మల్ అబ్బా మాట్లాడుకుంటున్నది తల్లి కొడుకు మధ్యలో నువ్వు తందరుచుకో తల్లి కొడుకు నువ్వు తప్పు చేసిన క్షణంలోనే ఆ బంధం ఎప్పుడో తెగిపోయిందిరా నేను నీకు తల్లినే కాదు నేను మాత్రం నీ కొడుకునేనమ్మా నా కొడుకే అయితే కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కడుపు నింపుకుంటాడు న్యాయంగా బ్రతుకుతాడు నిజం చెబుతాడు చెప్పరా నిజం నీ సంపాదన అంతా న్యాయంగా వచ్చిందనా చెప్పు రై నా పెళ్ళానికి ఏం చెప్పానో నీకు కూడా అదే చెప్పాల్సి వస్తుంది మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అలా ఒకే రక్తం పంచు పుట్టాం ఒకే పేగును తెలుసు పుట్టాం ఒకే ఇంట్లో ఉంటున్నాం అలాంటి ఆ ఇద్దరులో ఏ ఒక్కరు పరుగుపోయే పనిచేసినా రెండో వారికి అడగవలసిన బాధ్యత ఉంది అడిగే హక్కు ఏమిటా బాధ్యత ఏమిటా హక్కు ఉన్న ఒక్క ప్రాణి తమరు వాడుతున్నప్పుడు రెండో వారి కర్మ ఏమైపోయిందో తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయిందా అన్నాడు వదినా అవన్నీ ఇంట్లో కొరవు మళ్ళీ మనం సర్దుకోవచ్చు కానీ ఇలాంటి పనులు చేస్తే దేనికి ఎలా చూస్తుంది తెలుసా అయినా వెళ్తా మీకెందుకండి బాధన పదే లోపలికి లోపలికి వెళ్లే ముందు అందరూ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి మురళి ఎందుకు చెప్పాలి నువ్వు నోరు మూయవే దౌర్భాగ్యురాలు మురళి సవ్యంగా సమాధానం చెప్పు ఆ నగ ఎక్కడిది నువ్వేం కంగారు పడకబావా నేనేం పెళ్ళాన్ని తాకట్ పెట్టి తీసుకురాలేదు ఈ నగ వ్యక్తిత్వాన్ని అమ్ముకున్న వాడివి అంత పని చేయవని నమ్మకం ఏమిటి
ఏం కుదో ఏ అల్లుణ్ణి ఇంటికి పెద్ద కొడుకుగా భావించను అతని మీద చేసేసుకుంటావా నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు పో బయటికి ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఉండమని చెప్పండి చూసే అంత ఆశ్చర్యపడిపోతున్నావు డైనింగ్ రూమ్ తో కలిపి అరడజల గదులు ఉన్నాయి రా చూద్దాం ఎంత పెద్ద గదులు మా పాతిల్లు మొత్తం అంతా కలిపినా కూడా దీనంత ఉండదండి పాతిళ్ళు పాత బతుకులు గుర్తుకు తెచ్చుకోవచ్చు సార్ ఇక నుంచి అంత ఖరీదైన కొత్త బతుకులే డైనింగ్ హాల్ చూపిస్తాను ఏమండి ఆ గదులు ఫర్నిచర్ చూస్తుంటే మట్టి పోతుందండి బాత్రూమ్ ముందు చూసారు కాలు పెడితే ఎక్కడ మాస్ పోతుందో అన్నట్టుగా ఉంది అన్నయ్య గారు ఇంతకీ ఈ ఇంటికి అద్దంతో అద్దె గురించి ఆలోచించుకు సిస్టర్ ఇదంతా మీ ఆయన కష్టానికి కానుకన్నమాట ఏం మురళి ఇల్లేలా ఉంది ఏం మాట్లాడరు ఏం మాట్లాడమాట మనిషి కిందకి జారిన కొద్దీ జీవితం పెద్ద మేడలోకి ప్రవేశిస్తుంది అయినా ఇల్లు నాకెలా ఉంది మీ సిస్టర్కి నచ్చే అంతే సార్ ఆల్ రైట్ సిస్టర్ నేను వెళ్ళొస్తాను అదేంటన్నయ్య కొత్తగా ఇంట్లోకి వచ్చి కాఫీ అయినా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు సిస్టర్ మీ ఆయన ముందు ముందు బాగా సంపాదించి సొంత ఇల్లు కొనాలి ఆ రోజు కాఫీయే కాదు భోజనమే పెడుతుంది కానీ వస్తాను మానసిక ఆవేదన సంఘర్షణ వల్ల ఆమె నరాలు బాగా దెబ్బతున్నాయి ఇంకు బాగా విశ్రాంతి కావాలి ఇదిగో ఈ క్యాప్సిల్స్ పూర్తి ఉంచుతున్నామండి రేపు వచ్చి పరిస్థితి ఎలా ఉన్నాయో చూస్తాం వస్తాను ఏమండి వదిలే పద్మ ఏమిటండి ఇది సరదాగా పెళ్ళం పక్కన వస్తే మొగుడు అనవలసిన మాటేనాది మొగుడు పెళ్ళాల మాటలేమిటో చేతలేమిటో మనం మర్చిపోయి చాలా రోజులైందిగా అందుకే ఇవాళ గుర్తుకు తెచ్చుకున్నాం అందుకు నాకు తీరిక లేదు చూడవలసిన ఫైల్స్ చాలా ఉన్నాయి మీరేం చెప్పినా సరే ఈవేళ మిమ్మల్ని నా కౌగిట్లో బంధించి కౌగిలించుకోవడానికి నేనెందుకు నీకు సరదా పడి కొనుక్కున్న మంచం ఉంది కావాలని తెచ్చుకున్న ఫ్యాన్ ఉంది మోసపడి కొనుక్కున్న టీవీ ఉంది దేన్నో ఒక దాన్ని కౌగిలించుకొని ముచ్చట తీరేటట్టుగా ముద్దులు పెట్టుకో ఏమిటండి అలా మాట్లాడతారు నేను మామూలు ఆడదాన్ని నాకు భర్త మీద ఆశ కోరిక ఉంటాయి భర్త ఆశ కోరిక ఇదే భర్త ఒక రోజున పావులా మల్లెపూలు తీసుకొచ్చిస్తే దూరంగా విసిరేశాం ఇదే భర్త ఒక రోజున ఎంతో ప్రేమగా దగ్గరకొస్తే కొత్త చీర కొనలేదని అలిగి వెళ్ళిపోయాం ఆనాడు లేని ఆశ కోరిక ఈనాడు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి డబ్బు సంపాదిస్తున్నాడు కోరినవన్నీ కొంటున్నాడు ఐశ్వర్యంలో ముంచేస్తున్నాడు అందుకే వచ్చాయి కదా ఈ భర్త మీద ఆశ కోరిక చూడు ఇప్పుడు నేను నీకు భర్తని కాదు డబ్బు సంపాదించే యంత్రాన్ని నువ్వు కోరినవన్నీ తెచ్చిచ్చే నౌకర్ని కావాలంటే ఈ నౌకర్ ఒక మగాన్ని కూడా ఏ వినలేకపోతున్నావా నిజం ఎప్పుడూ వినలేనంత కఠినంగానే ఉంటుంది ఆనాడు ఈ పేద భర్త ఆశ కోరికల్ని గురించి ఆలోచించలేని నువ్వు ఈనాడు నీ ఆశ కోరికల్ని గురించి ఆవేదన పడుతున్నావా ఎందుకండి మీ పద్దు నీలా చిత్రహింస చేసేటట్టు మాట్లాడతారు నా పద్దువా పద్దు పద్దు అని నేనెంతో ఆశగా పిలిచే నా పద్దు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో చూస్తావా కమాన్
ఒక్క మాట వినకుండా ఐశ్వర్యం కోసం ఆశపడ్డప్పుడే నా పొత్తు చచ్చిపోయింది. భార్య మాటకు తల వంచి అన్యాయపార్జనకు చెయ్య తాచిన రోజునే ఓ మురళి చచ్చిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు మనం చచ్చి బ్రతుకుతున్న వాళ్ళు, జీవోత్సవాలు. నీ కారణంగా డిక్షనరీలో వైఫ్ అనే పదానికి అర్థం మారిపోయింది నా దృష్టి. Do you know my definition for wife? W-I-F-E means worries invited forever.